ఎర్రకుట ఘటనపై కేంద్రం సీరియస్ గా ఉంది హింసాత్మక ఘటనలకు కారణమైన వారిపై ఢిల్లీ పోలీసులు కేసులు పెడుతున్నారు ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు రైతు సంఘాల నేతల్లో కొందరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆఖరికి చర్చల కోసం మధ్యవర్తిత్వం వహించిన వారికి నోటీసులు పంపారు రైతు సంఘాల నేతలపై ఉపా చట్టం కింద కేసులు పెట్టడం సంచలనంగా మారింది గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ర్యాలీ హింసకు దారితీసింది పోలీసులతో ఘర్షణ చోటు చేసుకోవడమే కాదు అన్నదాతలు ఎర్రకోట వైపు దూసుకు వెళ్లడం మతానికి చెందిన జెండా ఎగురవేయడం కలకలం రేపింది ఈ ఘటనలో దాదాపు మూడు వందల తొంభై నాలుగు మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు ఈ ఘటనతో సంబంధం ఉందన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు అటు రైతు సంఘాల నేతలను ఇతరులను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు మొత్తంగా హింసాత్మక ఘటనలపై కేంద్రం సీరియస్ గా ఉండడంతో ఢిల్లీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు ట్రాక్టర్ ర్యాలీలో రైతులు పోలీసులతో ఘర్షణకు దిగడమే కాకుండా వారిపై దాడులు చేశారు పోలీసుల్ని పరిగెత్తించారు ఈ ఘటనలు మొత్తం కెమెరాల్లో రికార్డయ్యాయి దీంతో వాటర్ నింటి ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే రెండు వందల మందిని అదుపులోకి తీసుకున్నారు హింసాత్మక ఘటనలపై పోలీసులు ముప్పై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇందులో తొమ్మిది ఎఫ్ఐఆర్లను క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు రైతు సంఘాల నాయకులతో పాటు డీప్ సిద్ధు పైన కేసులు నమోదయ్యాయి ఇక కొందరు రైతు సంఘాల నాయకులపై చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఉపా కింద కేసులు నమోదు చేశారు ఇంకొందరిపై రెచ్చగొట్టారనే ఆరోపణల మీద కేసులు పెట్టారు అటు ఎర్రకోటలో సిక్కుజెండా ఎగరేసిన పంజాబ్ నటుడు డీప్ సిద్ధు కోసం పోలీసులు వేట ప్రారంభించారు అతని చివరి లొకేషన్ హర్యానాలో ఉన్నట్లు గుర్తించారు అక్కడి నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెబుతున్నారు అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు అతనితో పాటు మాజీ గ్యాంగ్స్టర్ లఖా సిధానాలపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ ఇద్దరు హింసకు ప్రేరేపించడంతో పాటు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారన్న అభియోగాలు మోపారు అధికారులు ఎర్రకోట ఘటనను ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కేంద్రం భావిస్తోంది అందుకే ఈ విషయాలను తీవ్రంగా తీసుకుంది రైతు సంఘాల నాయకులపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశించింది కొందరు దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు వారి పాస్పోర్ట్లను సమర్పించాలని ఆదేశాలిచ్చారు అటు ట్రాక్టర్ ర్యాలీ చర్చల కోసం మధ్యవర్తిత్వం వహించిన కొందరు పౌర సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు పంపించారు యోగేంద్ర యాదవ్ మేధా పాట్కర్ తో పాటు రైతు సంఘాల నేతలు ఇలా మొత్తం నలభై మందికి నోటీసులు వెళ్లాయి మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలన్నారు దీనిపై మూడు రోజుల్లోగా సమాధానం పంపాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు అంతేకాదు వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేష్ టికాయత్ యోగేంద్ర యాదవ్ మేధా పాట్కర్ దర్శన్ పాల్ సింగ్ చాదుని సహా ముప్పై ఏడు మంది పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు వీరందరిపై హత్యాయత్నం అల్లర్లకు ప్రేరేపించడంతో పాటు రెచ్చగొట్టారనే అభియోగాలను మోపారు హింసాత్మక ఘటనలకు కారకులను గుర్తించడంపై ఢిల్లీ పోలీసులు దృష్టి సారించారు సీసీటీవీ దృశ్యాలను వీడియోలను జల్లెడపడుతున్నారు హింసకు కారకులపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు చెబుతున్నారు శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీ చేపడతామన్న రైతు నేతలు దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారంటూ ఢిల్లీ పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు తాము అత్యంత సంయమనం పాటించడం వల్ల ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం వాటిల్లలేదన్నారు కొందరు నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తిందన్నారు అనుమతి లేకుండా లూటెన్స్ ప్రాంతంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినందుకు బ్యారికేడ్లను ధ్వంసం చేసి బస్సును ఢీకొట్టి పోలీసు సిబ్బందిపైకి ట్రాక్టర్లను నడపాలని ప్రయత్నించారంటూ మరో ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి ఎర్రకోటలో ఆస్తుల ధ్వంసం పైన తీవ్ర కేసులు పెట్టారు పోలీసులు ఇక్కడ జాతీయ జెండాకు బదులు మరో జెండా ఎగరవేయడంపై ఎఫ్ఐఆర్ నమోదైంది అంతేకాదు భారీ ఎత్తున జాతీయ జెండాలను ఎక్కడ పడితే అక్కడ పడేశారని దీంతో జాతీయ పతాకానికి తీవ్ర అవమానం జరిగిందన్న కేసులు కూడా పెట్టారు మరోవైపు ఈ ఘటనలపై ఢిల్లీతో పాటు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి ఢిల్లీలోకి బలవంతంగా ప్రవేశించే ఉద్దేశంతో బ్యారికేడ్లను బద్దలు కొట్టే యత్నం చేశారంటూ రెండు వేల మందిపై హర్యానాలోని పల్వాల్ జిల్లాలో కేసు నమోదైంది ట్రాక్టర్లను అతి ప్రమాదకరంగా వారు నడిపినట్లు చెప్పారు రైతుల ఆందోళనలో అల్లర్లపై సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిషన్ను నియమించి విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది హింసకు కారకులైన వారందరిపైనా కేసుల నమోదుకు ఆదేశాలివ్వాలని పిటిషన్ వేసిన న్యాయవాది విశాల్ తివారి కోరారు తగిన ఆధారాలు లేకుండా రైతుల్ని ఉగ్రవాదులుగా ప్రకటించవద్దంటూ మీడియాను ఆదేశించాలని మరో పిటిషన్ పడింది రైతుల పేరుతో రోడ్లపై బైఠాయించిన వారిని తొలగించి రాకపోకలకు వీలు కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఎర్రకోట వద్ద విధి నిర్వహణలో విఫలమైన పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాలని పిటిషన్దారుడు కోరారు ఢిల్లీ పోలీసులు మాత్రం ఇది ప్రీప్లాండ్ అటాక్ అంటున్నారు ర్యాలీకి ముందు పోలీసులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బ్రేక్ చేయాలని నిర్ణయించుకునే ర్యాలీ మొదలుపెట్టినట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటనలపై ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు వాళ్లే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు అటు యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ కూడా భాగమైంది మొత్తంగా ఈ ఘటనపై కేంద్రం సీరియస్ గా ఉంది అందుకే హోంశాఖ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు స్పీడ్ పెంచారు అయితే పోలీసుల ఆరోపణలను రైతు సంఘాలు కొట్టిపారేస్తున్నాయి అందులో నిజం లేదంటున్నాయి